తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది రోజుకి తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి వైఎస్ శర్మిళ ఇక తనకంటూ ఓ సొంత గుర్తింపును పొందారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు వైఎస్ఆర్ టీపీ అధినేత్రిగా తెలంగాణ రాజకీయాల్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు తండ్రి ఆశయాలను సాధించడం రాచన్న రాజ్యాన్ని మళ్లీ నెలకొల్పడమే తన లక్ష్యమని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు సంక్షేమం సమానత్వం స్వయం సమృద్ధి ఈ మూడింటి కోసం శ్రమిస్తానని తేల్చి చెప్పారు పూర్తి స్థాయి రాజకీయాలు వైయస్ శర్మిలకు కొత్త అయినప్పటికీ ఆమె కుటుంబానికి మాత్రం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల కాలం నుంచి షర్మిళ కుటుంబం కొనసాగుతుంది వైఎస్ఆర్ పేరు పునాదిగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం వైఎస్సార్ అనే మూడక్షరాలు ఈ రెండే వైఎస్ షర్మిళ పార్టీకి పునాదులని అనడంలో ఎలాంటి సందేహం లేదు అంతకుమించి షర్మిలకు పెద్దగా గుర్తింపు లేదు ఆస్తుల వ్యవహారంలో తన అన్న ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు షర్మిల ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు ఇప్పటిదాకా ఆమె కెరీర్లో రాజకీయంగా చెప్పుకోదగ్గ అంశం అదొక్కటే అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా చట్ట సభల్లోనూ అడుగు పెట్టలేదు ఇక కొత్తగా ఓ పూర్తి స్థాయి రాజకీయ పార్టీకి మారారామే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు వైఎస్ఆర్ చరిష్మా కోసం తెలంగాణలో వైఎస్ఆర్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు వైఎస్ఆర్ తన ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఆయన్ను విస్మరించట్లేదు ఆయన చరిష్మా చెక్కు చెదరలేదు అలాంటి ఓటు బ్యాంకు ను టార్గెట్ గా చేసుకున్నారు ఇప్పుడు వైఎస్ శర్మిల జిల్లాల వారీగా వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం సమావేశాలను నిర్వహించడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఆయన చరిష్మాను ఓట్లుగా మలుచుకోగలిగితేనే తన పార్టీ మనుగడ సాగిస్తుందనే విషయం అటు షర్మిలకు ఇటు కాంగ్రెస్ పార్టీకి తెలియంది కాదు వైఎస్సార్ ను తమవాడిగా చెప్పుకునే ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ తెరతీసినట్లే వైఎస్సార్ జయంతి నాడు షర్మిల పార్టీ ప్రకటన చేయడం అదే రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటాలు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం యాదృచ్ఛికమే అయినా ఒక రకమైన పోటీకి దారితీసినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొత్తగా బాధ్యతలను స్వీకరించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయానా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గాంధీ భవన్లో వైఎస్ఆర్ చిత్రపటానికి పంచాగుట్టలోని విగ్రహం వద్ద నివాళి అర్పించారు ఏపీలో విఫలం వైఎస్ఆర్ను ను తమవాడిగా చెప్పుకునే విషయంలో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ మధ్య పోటీ వాతావరణం నెలకొన్నట్టే వైఎస్ఆర్ను ను తమవాడిగా చిత్రీకరించడంలో ఇదివరకు ఏపీలో కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి కాంగ్రెస్ ను ఏపీ ప్రజలు విశ్వసించట్లేదు కాంగ్రెస్ వల్లే వైఎస్ఆర్కు ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నప్పటికీ జనం మాత్రం పట్టించుకోవట్లేదు వైఎస్సార్ అకాల మరణం తర్వాత ఆయన కుటుంబంపై అకారణంగా కక్ష తీర్చుకున్నారనే అభిప్రాయం బలంగా నాటుకునిపోయింది దానికి తోడు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారనే విమర్శలను కాంగ్రెస్ మూటగట్టుకుంది వైఎస్సార్ అనే మూడక్షరాల పేరును పలికే అర్హత కూడా ఈ విషయంలో వైఎస్ శర్మిల తన ఎదురుదాడిని మొదలుపెట్టేశారు కూడా వైఎస్ఆర్ మీద అక్రమంగా కేసులు పెట్టారని మరణానంతరం కూడా ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణమంటూ వైఎస్ శర్మిల కౌంటర్ అటాక్ ప్రారంభించారు వైఎస్ఆర్ అనే మూడక్షరాల పేరును పలికే హక్కు కూడా కాంగ్రెస్ కు లేదంటూ విరుచుకుపడ్డారు ఎఫ్ఐఆర్ లో చేర్చడానికి ప్రధాన కారణమైన కాంగ్రెస్ వైఎస్ఆర్ ను ఎలా సొంతం చేసుకుంటుందనే సంకేతాన్ని ఆమె పరోక్షంగా ఇచ్చినట్టయింది